الحمد لله الحمد لله خالق الإنس والجان والصلاة والسلام على النبي اللدنان وعلى آله وصحبه ومن تبعهم بإحسان إلى يوم الأشر والنشور والميدان أما بعد فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم كل هذه سبيلي أدعو إلى الله على بصيرة أنا ومن اتبعني وسبحان الله وما أنا من المشركين بسم الله الرحمن الرحيم يا أيها الذين آمنوا ادخلوا في السلم كافة ولا تتبعوا خطوات الشيطان إنه عدو لكم عدو مبين فَإِنْ ظَلَمُوا مِنْ بَعْدِ مَا جَاءَتْكُمُ الْبَيِّنَةُ فَاعْلَمُوا أَنَّ اللَّهَ عَزِيزٌ حَكِيمٌ رَبِّ اشْرَحْ لِي صَدْرِي وَيَسِّرْ لِي أَمْرِي وَاحْلُلْ عُقْدَةً مِّن لِّسَانِي يَفْقَهُوا قَوْلِي رَبِّ زِدْنِي عِلْمًا سُبْحَانَكَ لَا عِلْمَ لَنَا إِلَّا مَا عَلَّمْتَنَا إِنَّكَ أَنتَ الْعَلِيمُ الْحَكِيمُ చిత్కరింపబడిన శైతాని యొక్క కీడు నుండి అల్లాహ్ యొక్క శరణు వేడుకుంటూ అపార కరుణామయుడు పరమ కృపాకరుడైనటువంటి అల్లాహ్ పేరుతో ప్రారంభం. సమస్త ప్రశంసలు సకల ఆరాధనలు సర్వజీవ పరిపోషకుడు ఈ విశ్వ వ్యవస్థ ఆధారభూతుడు శాశ్వతుడు నిత్యుడు అనంతుడు సృష్టి ప్రణాళికను రచించేటువంటి వాడు తదనుగుణంగా ఈ ప్రణాళికను అమలుపరిచేటువంటి వాడు సురక్షితుడు శాంతి ప్రదాత అయిన అల్లాకు మాత్రమే శోభిస్తాయి. అల్లా సుబ్హానహు తాలా మానవుల మార్గదర్శకత్వం కోసం ఎందరో ప్రవక్తలు ఈ భూమి మీద పంపారు. ఆదమ్ అలీ ఇస్లాం వారి దగ్గర నుంచి మొదలుకొని అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దాకా కొన్ని వేల మంది ప్రవక్తలు భూమి మీద వచ్చారు. తమ జీవితాలను ధారపోశారు. కొందరు ప్రవక్తలు తమ ప్రాణాలను సైతం త్యాగం చేశారు. అలా తమ జీవితాలను ధారపోసి తమ ప్రాణాలను సైతం త్యాగం చేసినటువంటి ఆ దైవ ప్రవక్తలందరిపై ప్రత్యేకించి చిట్టు చివరి ప్రవక్త కారుణ్యమూర్తి హృదయాల విజేత అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అల్లా సుబ్హానహు తాలా అమితమైన శుభాలు శ్రేయాలు అనంతమైన దరుదులను అల్లా సుబ్హానహు తాలా కురిపించుగాక ఆమీన్. ప్రిసోదరులారా, అల్లా యొక్క కారుణ్యానుగ్రహాలతో మనందరికీ కూడా ఈ అసన్నమ జమాతుతో చదివేటువంటి అదృష్టాన్ని సౌభాగ్యాన్ని సువర్ణ అవకాశాన్ని అల్లా సుబ్హానహు తాలా మనకు ప్రసాదించాడు. ఎన్ని కృతజ్ఞతలు తెలిపినా తక్కువే. ఎందుకో తెలుసా? నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఎవరైతే అసర్ నమాజ్ను విడిచిపెట్టాడో తన భార్య తన బిడ్డలు తాను సంపాదించినటువంటి ఆస్తులు ధనం మొత్తం కాలి బూడిదైపోతే ఎంత నష్టమో, ఈ ఒక్క అసర్ నమాజ్ విడిచిపెడితే అంత నష్టం అన్నారు. సలాతులు వస్తా మధ్య నమాజ్, అల్లా సుబ్హానహు తాలా తాకీదు చేసినటువంటి నమాజ్. కానీ మన జీవితంలో ఎన్ని అసర్ నమాజులు విడిచిపెట్టామో ఎవరికి వాళ్ళు ఆలోచన చేయండి. సోదరులారు, ఈరోజు నా అంశం కూడా అల్లా వైపునకు పిలిచే వారి జీవితాలలో ఉండవలసినటువంటి లక్షణాలు. కుల్ హాదిహి సబీలి అదువు ఇలల్లాహ్ అలా బసీరతిన్ అనా వ మనిత్తబాని. ఓ ప్రవక్త ఇలా చెప్పు, నేను నా అనుచరులు సంపూర్ణమైనటువంటి జ్ఞానముతో మిమ్మల్ని ప్రజల వైపునకు ప్రజలను అల్లా వైపునకు పిలుస్తున్నాము. వసుబహానల్లాహి వమా అనా మినల్ ముషరికీన్. అల్లా సుబ్హానహు తాలా పరమ పరిశుద్ధుడు, మేమైతే షిరిక్ చేసే వారిలోని వారము కాదు అన్నారు. అలా బసీరతిన్,
దీని గురించి ముఫస్సిర్లు పెద్ద పెద్ద విద్వాంసులు ఏమంటున్నారంటే ఎవరైతే అల్లాహ్ మార్గంలో పిలుస్తున్నారో మనం ఈ రోజు ప్రజలను అల్లాహ్ మార్గం వైపు పిలవాలనుకుంటున్నాం ప్రజలను అల్లాహ్ వైపునకు తిప్పాలి అనుకుంటున్నాం దైవ ధర్మాన్ని వారి వద్దకు తీసుకుని వెళ్ళాలి అనుకుంటున్నాం అలా నీ జీవితంలో ఎలాంటి లక్షణాలు ఉండాలి ఎలాంటి క్యారెక్టర్ ఉండాలి ఏ విధమైనటువంటి విశ్వాస సదాచరణలు ఉండాలి దీని గురించి కొన్ని విషయాలు ఇన్షాల్లా సోదరులారా మనం పరిశీలన చేద్దాం ఎందుకంటే దైవ మార్గంలో ఒకరిని పిలవటం అంటే అల్లాహ్ సుబ్హానాహు వ తాలాకు అన్నిటికంటే ఇష్టమైనది వమన్ అహ్సన కౌలం మిమ్మన్ దా ఇలల్లాహ్ వమిల సాలిహం వకాల ఇన్ననీ మినల్ ముస్లిమీన్ ఎవరైతే ప్రజలను అల్లాహ్ వైపునకు పిలుస్తాడో మరియు స్వతహాగా సదాచరణ చేస్తాడో నేను ముస్లిమిని అని ప్రకటించుకుంటాడో అతని మాట కంటే ప్రపంచంలో ఎవరి మాట నాకు ఇష్టమైనది అతడంటే నేను నాకందరికంటే ఇష్టం అన్నాడు అల్లాహ్ సుబ్హానాహు వ తాలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు అలీ రదియల్లాహు తాలాని అలీ రదియల్లాహు తాలాతో అలీ ఒకవేళ ఎవరైనా సరే నీ తరపున ఒక్కరు ఈ సిరాతుల్ ముస్తఖీం వైపు వస్తే ఈ సన్మార్గాన్ని అవలంబిస్తే ప్రళయ దినం రోజున అల్లాహ్ సన్నిధిలో సురుకు ఉంటుం సే బెహతర్ అన్నారు ఎర్రని వంటల కంటే శ్రేష్టమైనది ఈరోజు మన దగ్గర మెర్సిడిస్ బెంజో రోల్స్ రాయల్స్ పెద్ద పెద్ద విలాసవంతమైన కార్లు ఉంటే అరే వాళ్ళ దగ్గర ఆ కారు ఉందంట అని చెప్పుకుంటున్నారే సురుకు ఉంటని ఒక జాతి ఉంది ఎలాంటి అంటే ఎంతో విలువైనటువంటిది అమూల్యమైనటువంటిది ఎవరిదో వందకు ఒకళ్ళ దగ్గర లక్ష ఒకళ్ళ దగ్గర ఉంటుంది అది అలాంటి ఎర్ర ఒంటెల కంటే కూడా శ్రేష్టమైనది నీ తరపున ఒక్కరు ఈ సన్మార్గాన్ని అవలంబిస్తే అన్నారు ఒక మాటలో చెప్పాలంటే నీ మోక్షానికి సరిపోతుంది నీ ముక్తికి సరిపోతుంది అని అర్థం మరి అలా ఒకరిని దైవ మార్గంలో పిలవాలి అంటే ముందు మనం ఎంత ఆచరణలో ఉండాలి చాలా ఈరోజు ముందు నమాజు విషయాలలో కూడా మనం చాలా అలసత్వం ఇస్తూ ఉన్నాం మనకు ముందు కదించినటువంటి సజ్జనులు ఆ సలఫ్లు ఎంతవటికి ప్రాధాన్యత ఇచ్చేవారు అంటే ఒక విద్వాంసుడు నమాజుకు వచ్చిన పిదప తన కుమారుణ్ణి అడుగుతున్నాడు నాయన నీవు నమాజుకు వచ్చావా ఆ వచ్చాను నాన్నగారు మొదటి రకాత్ అందిందా అందింది నాన్నగారు తక్బీరే తహ్రీమా అందిందా లేదు నాన్న అందలేదు అన్నారు వంద వంటల మీద ఉన్న వర్తక సామాగ్రితో సహా కోల్పోతే ఎంత నష్టమో తక్బీరే తహ్రీమా అందకపోవటం నువ్వు అంతగా నష్టపోయావు అన్నారు మనం ఎన్ని నమాజులు జమాతో చదువుతున్నాం అనుకుంటున్నాము కానీ మనం జమాతుతో ముందు అందరికంటే ముందు రావాలి మసీదులో నమాజు కోసం ఎదురు చూడాలి నమాజు తర్వాత అల్లాహ్ యొక్క నామస్మరణలో లీనమవ్వాలి ఈ విషయాలు ఈరోజు మన జీవితాల్లో లేవు ఏదో వస్తున్న టకటక వజూ చేసుకోవటం టకటక రావటం వెళ్ళిపోవటం అబ్దుల్ అజీజ్ బిన్ మన్వాన్ రహిమహుల్లాహ్ తన కుమారుడికి అదప్ నేర్పించడానికి ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ని మదీనా పంపిస్తారు ఎందుకంటే నా కుమారుడికి అలాంటి మర్యాద రావాలి ఆ విధమైనటువంటి క్రమశిక్షణ అతనికి అలవర్చుకోవాలి ఒక బానిసను పెట్టి మరి మసీదే నబవీలో ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ ని ఉంచుతారు చిన్నప్పటి నుంచి ఒకరోజు ఆయనకి ఒక రకాత్ మిస్ అయిపోయింది బానిస వెంటనే రాయభారాన్ని పంపిస్తాడు అబ్దుల్ అజీజ్ బిన్ మర్వాన్కి యా ఈరోజు మీ కుమారుడు ఒక నమాజు ఒక రకాత్ మిస్ అయిపోయింది అని వెంటనే అబ్దుల్ అజీజ్ బిన్ మర్వాన్ కారణం అడుగుతాడు నా కుమారుడికి ఒక రకాత్ ఎందుకు మిస్ అయ్యింది కుమారుడిని నిలదీస్తాడు నాన్నగారు నాకు తలదవటం
నా దగ్గర ఉన్నటువంటి మనిషి తల దువ్వటంలో లేట్ అయింది. ఆ తల దువ్వుకొని వచ్చే సమయంలో నాకు ఆ రకాత్ మిస్ అయింది అంటారు. వెంటనే అబ్దుల్ అజీజ్ బిన్ మర్వాన్ తన కుమారుడు ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్కి గుండు గీస్తారు. అంటే బాలుడు ఇస్లాంలో గుండు తీయడం సున్నత్ లేదు, ఆయన ఇంకా యవ్వనవశకు చేరుకోలేదు, పసిపిల్లగాడు కదా. ఇప్పుడు కూడా మనం ఆఫీస్ కోర్సులో మన పిల్లల్ని చేరిస్తే మదర్సాలో ముందు చేసే పని అదే. నా పిల్లవాడికి ఒక రకాతు మిస్ అయింది, ఆ పరిస్థితి ఎదురు పడకూడదు అని చెప్పేసి గుండు గీయించారు. ఈరోజు మన పిల్లల్ని మనం మసీదుకి అలవాటు చేస్తున్నామా సార్? అసలు నిద్రపోతున్నాడు అనుకోండి, నిద్రమ్మా భంగం అయిపోతుంది, లేపాకండి నేను చెప్తున్నా మనమే. మరి అలాంటి అదబ్బు, అలాంటి క్రమశిక్షణ మన జీవితంలో ఎలా వస్తుంది సార్? నమాజులోనే నమాజే మన హృదయంలో అలాంటి స్థానం లేకపోతే నువ్వు ప్రజల వైపుకి ఏం పిలుస్తావు? ఎన్ని నమాజులు జమాత్ మిస్ అయిపోతుంది మనకి? సోదరులారా, మనం ఇచ్చేటువంటి సందేశం ఎదుటివాడి మీద ఆచరణ పడాలి అంటే నువ్వు ముందు ఆచరణ పరుడవు కాను. లిమా తకూలున మా లా తఫ్అలున్, ప్రజలారా మీరు ఆ మాటలు జనానికి ఎందుకు చెబుతారు? స్వయంగా మీరు ఆచరించిన ముందు నువ్వు ఆచరణ పరుడవుకా, నువ్వు ముందు అల్లా భీతి పరుడవుకా, నీవు నమాజు స్థాపకుడువికా. సోదరులారా, ఈరోజు చాలా దురదృష్టకరమైనటువంటి విషయం ఏమిటంటే ఎన్నో నిషేధాలు మన జీవితాల్లో లీనమై ఉన్నాయి. యా అయ్యుహల్లదీన మనుదుకులు ఫిస్సిల్మి కాఫా, విశ్వాసులారా మీరు ఇస్లాంలోనికి సంపూర్ణంగా ప్రవేశించండి. నాకు ఇష్టమంది చేస్తాను, నాకు కష్టమైతే మానుకుంటాను, నాకు నచ్చితే, నాకు సులభంగా ఉంటే, నాకు చేయాలనిపిస్తే చేయడం, ఇది కష్టమైందనుకోండి దాని నుంచి దూరం అయిపోవడం, ఇది ఇస్లాం కాదు. నీ మనోదాస్యం అది, నీ మనోదాస్యం అది. నీవు నీ మనస్సుకు దాసుడువే కానీ అల్లా యొక్క దాసుడువు కాదు. వలే తత్తబిఉ కుతువాతి షైతాన్, షైతాన్ యొక్క అడుగు జాడలను మీరు అనుసరించకండి. షైతాన్ కూడా అదే పనిచేశాడు. షైతాన్ కూడా అల్లా దగ్గర ఉన్నతమైనటువంటి స్థానం ఉన్నవాడే. ఆదమ్ అలైహిస్సలాం వారికి సజ్దా చేయమన్నప్పుడు వాడికి ఇష్టం లేదు, చేయనన్నాడంతే. తన ఇష్టానికి ప్రాధాన్యత ఇచ్చాడు. ఈరోజు కూడా మన ఇష్టం ప్రకారమే బ్రతుకుతా ఉన్నాం మనం, మన కోరికల ప్రకారం బ్రతుకుతా ఉన్నాం మనం. అజాన్ ఇచ్చే సంగతి తెలుసు, నమాజు సమయము తెలుసు, కానీ బజెట్లో ఆ ముచ్చట్ని విడిచిపెట్టి మనం మసీదుకు రాలేకపోతున్నాం. ఆ ఫోన్ చూసుకుంటూనో, ఆ సీరియల్ చూసుకుంటూనో, ప్రాపంచికపరమైనటువంటి కార్యకలాపాల్లోనో మనం లీనమై ఉన్నాము తప్ప అల్లా యొక్క ధర్మానికి మనం ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ఫైన్ దలము మింబాది మా జాతుకుముల్ బయ్యినా ఫాలమన్నల్లాహ్ అజీజున్ హకీమ్, మీకు ధర్మం తెలిసిన తర్వాత కూడా నువ్వు తప్పటడిగేస్తే తెలియదా? గిలకల కింద వస్త్రాలు వేస్తే నరకాగ్నిలో కాలిపోతుంది అని చెప్పి తెలియదా? తెలుసు, కానీ వేస్తావు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పవిత్ర చెహరా, ఆయన యొక్క సున్నత్ గడ్డం పెంచడం సున్నత్ అని తెలియదా? కానీ కట్ చేస్తాం. వడ్డీ హరామని తెలియదా? చేస్తాం. కట్నం హరామని తెలియదా? తీసుకుంటాం. ఇస్రాఫ్ చేయడం, వృధా ఖర్చులు చేయడం శైతాను సోదరులు అని తెలియదా? అయినా కానీ చేస్తాం. కోరికలకు బానిసలేము తప్ప అల్లాహకు బానిసలు కాలేదు. హల్ యందురున ఇల్లా అయ్యాతియహుమల్లాహు ఫీ దులలిన్ మినల్ గమామి వల్ మలాయికతు వఖుదియల్ అమ్ర్ వయలల్లాహి తుర్జుల్ ఉమూర్. ఏమిటి, అల్లా సుబ్హానహు తాలా నీ కోసం మేఘాల షామియానాలో దైవదూతలతో సహా దిగివచ్చి తన కార్యాన్ని నిర్వర్తించాలని కోరుకుంటున్నావా? ఒకరోజు ఉంది, వస్తారు. ప్రళయ దినం రోజున దైవదూతల సమేతంగా ఆయన ప్రత్యక్షమవుతారు, కానీ ప్రయోజనం ఏంటి? ఇన్ని సంవత్సరాల బట్టి పండితుల యొక్క ప్రసంగాలు వింటున్నా,
ఖురాన్ గ్రంథ పారాయణం చేస్తున్నా, ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి లైఫ్ హిస్టరీ చదువుతున్నా, మనలో మార్పు రావడం లేదు. అల్లా సుబ్హానతల్ ఇష్టపడతాడా ఏంటండి? ఒక ఉన్నతమైనటువంటి సదాచరణ. వైన్నక లఅలా అఖులకి నదీం, ఓ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, క్యారెక్టర్ రీత్యా నీవు మహోన్నతమైనటువంటి శిఖరాలకు అధిరోహించావయ్యా అన్నాడు. ఈరోజు మన నడవడికి ఎలా ఉంది? ఈరోజు మన మాట తీరు, తల్లిదండ్రులతో ప్రవర్తన, భార్య బిడ్డలతో వ్యవహారం, మనం ఎలాంటి వ్యాపారం చేస్తున్నాము, ఎక్కడెక్కడ ఏ విధంగా మోసాలు జరుగుతున్నాయి తెలియదా? తెలుసు. ఒక్క సంగతి చెప్తాను, మనకి మన సలఫ్లకి మధ్య వ్యత్యాసం. బహుశా సహాబీ వచ్చేసి జాబిర్ బిన్ అబ్దుల్లా రదియల్లాహు తాలా అన్, తన బానిసకు 300 దినార్లు ఇచ్చి ఒక గుర్రాన్ని కొనకరా అని చెప్పి పంపిస్తారు. ఎన్ని దినార్లు బాబు? 300 దినార్లు. సంత జరుగుతూ ఉంటుంది. బానిస వెళ్ళి ఒక గుర్రాన్ని తీసుకుని వస్తాడు. గుర్రం జాతి గుర్రం, మేలు జాతి గుర్రం, బాగా బలంగా దృఢంగా ఉంటుంది. జాబిర్ బిన్ అబ్దుల్లా రదియల్లాహు తాలా అన్హు ఆశ్చర్యపడి అడుగుతారు, నాయనా ఈ గుర్రాన్ని ఎంత కొనుక్కొచ్చావు? 300 దినార్లు. లేదు లేదు, ఇది 300కు వచ్చేటువంటి దినార్లు, 300 దినార్లకు వచ్చే గుర్రం కాదు. ఎవరి దగ్గర నువ్వు కొన్నావు? బహుశా అతడు మార్కెట్కి కొత్తవాడైనా ఉండాలి, లేదు అతడు అవసరంలోనైనా ఉండాలి. ఇది 300కు వచ్చే దినాలు కాదు. గుర్రం తీసుకొని పదా. గుర్రాన్ని తోలుకొని మళ్ళీ సంతకు వచ్చేస్తారు. వచ్చేసిన తర్వాత ఆ గుర్రం ఎవరైతే అమ్మాడో ఆ వ్యక్తి డబ్బులు లెక్క చూసుకుంటూ అక్కడే ఉంటాడు. జాబిర్ బిన్ అబ్దుల్లా రదియల్లాహు తాలాను వచ్చి, నాయనా నీ గుర్రం 300 దినార్లకైతే వచ్చేది కాదు, నీకు మార్కెట్ మీద అనుభవం అయినా లేకుండానైనా ఉండాలి, లేదు నువ్వు ఏదైనా అవసరంలోనైనా ఉండి ఉండాలి, ఏ కారణంతో నువ్వు ఇచ్చావు? ఆ వ్యక్తి నిష్పక్షపాతంగా చెప్తాడు, లేదండి నాకు మార్కెట్ గురించి అంత అనుభవం లేదు, అందువల్ల ఇచ్చాను. రాదయ్యా నీ గుర్రం అంతకి మరి ఎంత చేస్తుందండి? 400? రాదు. 500? రాదు. 600? రాదు. 700? రాదు. 800 చేస్తుందా అయిందండి నా గుర్రం? అవునయ్యా ఇప్పుడు ఖచ్చితమైన రేటు చెప్పావు అని మిగతా 500 దినార్లు ఆ వ్యక్తికి ఇచ్చి అప్పుడు గుర్రాన్ని తీసుకుని వెళ్తారు. సుబ్హానల్లా. అదే మనమైతే ఏమనుకుంటాడప్పా, పనికిరాని వస్తువును కూడా వాడికి ఏం బార్లు కొట్టించానండి, వాడిని భలే బురుడి కొట్టించాను, భలే రేటు కమ్మేశాను, వాడి భలే చేశాను అని చెప్పేసి మనం సంబరపడిపోతాం. మనం అన్నాడు సెలఫ్లకి మనకి ఇదే తేడా, తక్కువ రేటుకు వచ్చింది కదా అని చెప్పేసి సంబరపడిపోలా. ఆ వ్యక్తి యొక్క హక్కుని హక్కునిగా భావించి అల్లాకు భయపడి తన బానిస తెచ్చినటువంటి గుర్రాన్ని మళ్ళీ తీసుకుని వెళ్ళి అసలైనటువంటి వ్యాపారం చేసి ఆ వస్తువు ఒక విలువను కట్టి అల్హమ్దుల్లా తిరిగి గుర్రాన్ని తెచ్చుకోవడం జరిగింది. ఎంత మోసం చేస్తున్నామండి ఈరోజు, ఎన్ని మోసాలు జరుగుతున్నాయి ఈరోజు చిన్న చిన్న విషయాల్లో. ఈ భూమిని కొనటం అమ్మటంలో, రియల్ ఎస్టేట్లో జరిగేటువంటి మోసాలు, అస్తగ్ఫిరల్లా. ఒకే భూమిని సుమారు 5-6 మందికి అమ్మేస్తామన్నారు, మధ్యలోనే అగ్రిమెంట్లోనే బేరాలు మార్చేసుకుంటామన్నారు. వర్తకాన్ని మోసగించడం, వినియోగదారుల్ని మోసగించడం అలవాటైపోయింది. మోసగించేవాడు మనలోని వాడు కాదు అన్నారు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. మోసగించేవాడు మనలోని వాడు కాదు, ఎందుకంటే ఇస్లాం మనకి ఎలాంటి విషయాలు నేర్పించింది? చివరికి దారిలో దొరికినటువంటి వస్తువు మీద కూడా నీకు హక్కు లేదు. చూడండి, సాధారణంగా మనకి డబ్బులు ఎక్కడన్నా డబ్బులు ఒక 100 రూపాయల కాగితమో 500 రూపాయల కాగితమో కనపడింది అనుకోండి, ఎంపటి ఏం చేస్తాడంటే వీడు దానికెళ్ళి చూడండి, జనాలకెళ్ళి చూస్తాడు కాలు దాని మీద పెట్టేసి, ఎవరు చూడనప్పుడు అక్కడిని తీసుకుని జబ్బులేసుకుంటాడు. ఇస్లామ చెప్పలా, దొరికిన వస్తువు మీద కూడా నీకు అధికారం లేదు. ఆ దొరికిన వస్తువు గురించి ప్రకటన చేస్తూ ఉండండి 1 సంవత్సరం పాటు. అయ్యా ఎవరిదైనా పోయిందా, ఎవరిదైనా పోయిందా? 1 సంవత్సరం తర్వాత కూడా పోగొట్టుకున్నటువంటి వ్యక్తి రాకపోతే నీ అవసరానికి తగ్గట్టుగా అందులో ఉపయోగించుకో, మొత్తం ఒకేసారి ఉపయోగించుకో. సుమారు అలా నువ్వు వాడుకోగా వాడుకోగా దాని తర్వాత పోగొట్టుకున్నటువంటి వ్యక్తి ఫలానా వ్యక్తి వచ్చి నాది అంటే ఉన్నది తీసి అతనికి ఇచ్చేసేయాలి.
ఇస్లాం మనకు నేర్పింది సార్. ఒక సంఘటన గుర్తొస్తుంది చెప్పాలి. బుఖారీ రదియల్లాహు తఆలా బుఖారీ రహమతుల్లాహి వారి కాలంలో ఒక పండితుడు ఉండేవాడు. ఎలాంటి పండితుడు అంటే తన జ్ఞానంతో అల్హమ్దులిల్లాహ్ ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారందరికీ కూడా తౌహీదు రిసాలత్ గురించి ఆఖిరత్ గురించి ఆహ్వానం చేస్తూ ఉన్నాడు. అది హజ్ కాలం. ప్రజల ఫోన్లు ఉంటే సైలెంట్ మోడ్లో పెట్టుకుంటే దయచేసి ఒక్క పావు గంట సేపు ఇన్షాల్లా ముగిస్తాను. అది హజ్ కాలం. ప్రజలందరూ కూడా హజ్కు వస్తూ ఉండారు. హజ్కు వచ్చినటువంటి సందర్భంలో ఒక వ్యక్తి తన దగ్గర ఉన్నటువంటి అమూల్యమైనటువంటి ఆ ముత్యాలు పగడాలతో కూడినటువంటి వజ్రాల ఆభరణాన్ని పోగొట్టుకుంటాడు. ఆ పోగొట్టు ఇప్పుడైనా చూడండి, మనకి ఏదైనా ప్రయాణంలో మన పర్సు పోతేనో, మన దగ్గర ఉన్నటువంటి పైకం పోతేనో, గురుగారు దొరికిందా, గురుగారు దొరికిందా అని చెప్పేసి అందరిని అడుగుతూ ఉంటాం. ఆ రోజుల్లో అంత అమూల్యమైనటువంటి ముత్యాలు పగడాలతో కూడినటువంటి వజ్రాల హారం అంటే ఎంత విలువైంది. ఆ వ్యక్తి అందరిని అడుగుతున్నాడు, ఏమండి ఎవరికైనా దొరికిందా, ఎవరికైనా దొరికిందా, ఎక్కడ జనం కనపడితే అక్కడ హజ్లో ఆ వజ్రాల హారం ఉన్నటువంటి మూట ఈ పండితుడికి దొరికింది. ఈ పండితుడికి దొరికినప్పుడు ఆ పండితుడు తీసుకున్నాడు. ఎవరిదా ఎవరిదా అని చెప్పేసి ఆయన కూడా అన్వేషణ చేస్తున్నాడు. ఒకరోజు ఇలానే దర్శించడం కోసం వస్తూ ఉన్నాడు. వస్తూ ఉంటే ఇక్కడ 10 మంది జనం ఉంటే వాళ్ళని అడుగుతున్నాడు, ఎవరైతే పోగొట్టుకున్నటువంటి వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తి అడుగుతున్నాడు అందరినీ, ఏమంటే దొరికిందా అని చెప్పేసి. ఈయన వెళ్ళేసి, బాబు ఏంటి అని అడిగాను. ఏమండి నా ఈ విధంగా వజ్రాలహారం పోయింది అన్నాడు. వజ్రాలహారం పోయిందా, ఎన్ని ఉన్నాయి అందులో? అందులో ఒక కంఠహారం ఉందండి. అది ఏ రంగు గుడ్డలో చుట్టబడి ఉంది? పలానా పచ్చరంగు గుడ్డతో ముడివేసి ఉంది. ఎలాంటిది, దాని యొక్క వివరణలన్నీ తెలుసుకున్నాడు. తెలుసుకొని ఆ వ్యక్తిని చేత పట్టుకుని ఇంటికి తీసుకుని వెళ్ళి ఇంట్లో ఉన్నటువంటి ఆ మూటను తీసుకొచ్చానికి ఇచ్చేశాడు. అంతకుముందే ఆ వ్యక్తి ప్రకటన చేశాడు, నేను పోగొట్టుకున్నటువంటి ఆ కంఠహారం వజ్రాల హారాన్ని ఎవరైనా తిరిగిస్తే వారికి ఇంత బహుమానం ఇస్తాను అని చెప్పేసి. ఆ వ్యక్తి ఎప్పుడైతే ఉప్పు తీసుకుని చూసుకున్నాడో ఆనందపరచుడైపోయి, అయ్యా ఇంతటి అమూల్యమైనటువంటి ఈ వజ్రాల హారాన్ని తిరిగి ఇచ్చావు, ఇదిగో నేను బహుమానంగా నీకు ఇస్తున్నాను అన్నాడు. నీ సొమ్ముని నీకు తిరిగి ఇవ్వడానికి నాకు బహుమానమా? నీ సొమ్ము నీ అమానతను నీకు తిరిగిస్తున్నాను, దీనికి నేను అమానత తీసుకోవడమా, నాకు బహుమానం తీసుకోవడమా, నాకు అవసరం లేదు అని చెప్పేసి పంపించేశాడు. బహుమానం అంటే ఎవరైనా తీసుకోవచ్చు సాధారణంగా. సోదరులారా, కాలం గడిచిపోయింది. కొంతకాలం గడిచిపోయిన తర్వాత ఈ పండితుడు ఎవరైతే ఉన్నాడో ఒక ప్రయాణం నిమిత్తం పడవలో వెళ్ళిపోతున్నాడు. ఒక భయంకరమైనటువంటి ఉరుములు మెరుపులతో కూడినటువంటి ఫెను తుఫాను రావడంతో పడవ మొత్తం కూడా నీట మునిగిపోయింది. ఒక చెక్క ఆధారంగా ఆ పండితుడు ఒక ఒడ్డుకు చేరుకున్నాడు. ఎక్కడికి తీసుకుపోయిందో తెలియదు, ఏ ప్రాంతమో కూడా తెలియదు. అది సాధారణంగా పండితులు అంటే ఏం చేస్తారు, ఏదైనా ఊరు రాగానే ఎక్కడ ఉందండి మన మసీద్, ఎక్కడుంది మసీద్ దగ్గరికి వెళ్ళి ముందు కొంచెం వజూ చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి 2 రకాతులు నమాజ్ చదువుకొని అలా దువా చేసుకుందాం అనుకుంటా ఎవరైనా సరే. ఆ వ్యక్తి కూడా అలానే మసీద్ ఎక్కడ ఉందంటే ఫలానా చోటు ఉంది అక్కడికి వెళ్ళిపోయాడు. వెళ్ళి నమాజ్ చదువుకున్నాడు. మరి ప్రయాణికుడు ఏమీ లేదు, ఎక్కడికి పోవాలో తెలియదు, ఏ ప్రాంతంలో వచ్చాడో తెలియదు. ఆ నదిలో కొట్టుకుని వచ్చేసాడు. దాని తర్వాత అక్కడ ఇలానే ప్రజలు వచ్చేస్తే నమాజ్ చూస్తే ఏంటంటే పండితులాగా ఉన్నాడు. ఆయన చూడగానే ఆ గడ్డం ఆ వేషధారణ ఇదంతా చూసేసేసి, ఏమండి మరి మీరు నమాజ్ చదివిస్తారంటే చదివిస్తా అన్నాడు. నమాజ్ తర్వాత ఇట్లానే కొంచెం చెప్పంటే చెప్పడం మొదలెట్టేశాడు. ఆయన జ్ఞానం ముందు అందరూ కూడా నిశ్చేష్టులైపోయి, గురుగారు ఇంకా మీరే మా మసీదుకి ఇమామ్గా ఉండండి అని చెప్పేసి ఆయన పెట్టేసుకున్నారు. అలా కొంతకాలం ఇమాం గడిచిన తర్వాత ఇమామ చేస్తూ ఉన్నాడు. కాలం గడిచిపోయింది. ఇలానే ముక్తదీలు ఉంటారు కదా, మరి గురువుగారు మరి ఏ ఊరు మీది, ఏంది కుటుంబం, ఏంది నేపథ్యం, ఏంది ఏ ప్రాంతం వాడివి, మరి నీ భార్య బిడ్డలు? అయ్యా నాకు పెళ్ళే కాలేదు. అది ఎంత పెద్ద వయసు వచ్చింది, ఇప్పుడు గడ్డం, ఈ వ్యవహారం వయసు, మరి ఇంతవరకు పెళ్ళి కాపోవటం ఏంటి? లేదు నేను ఈరోజు ఏమీ లేనటువంటి వాడిని,
వచ్చాను, ఇది నా పరిస్థితి అన్నాడు. అయితే నా కూతుర్ని వివాహం చేసుకుంటావా అన్నాడు. ఇందులో హాస్యం ఏమిటి, ఆ రోజు జులైబీబ్ కూడా అడిగాడు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, జులైబీబ్ పెళ్లి చేసుకుంటావా అన్నారు. ఓ ప్రవక్త, నాతో మీరు పరాజకాలు ఆడుతున్నారు, నాకెవరిస్తారండి పిల్లని అన్నాడు. ఎందుకు, జులైబీబ్ అంటే కుంటివాడు, బక్కవాడు, కర్రివాడు, మేకల కాపరి, ఒకళ్ళ కింద పనిచేసే జీతగాడు. ఓ ప్రవక్త, ఈ మక్కా మదీనా నగరాలలో నాకంటే సస్తా ఎవరైనా ఉన్నారా, నాకంటే హీనమైనటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా, నాకెవరిస్తారులే అయ్యా పిల్లని అన్నాడు. లేదయ్యా నువ్వు చేసుకుంటావన్నాడు. ఓ ప్రవక్త, మీరు చేస్తానంటేది బంగారాలు చేసుకుంటా అన్నాడు ఆయన. సరే ఫలానా ఇంట్లో పిల్లంది పోవయ్యా అని చెప్పేసి పంపించాడు. పోయి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు పెళ్లి సంబంధం గురించి మీ ఇంటికి పంపించారు అంటే, ఓ ప్రవక్త గారు పంపించారంటే ఇంక అంతకంటే ఆనందం ఏముంది, రెడీ అని చెప్పేసి వాళ్ళమ్మ చెప్పే సందర్భంలో పెళ్లి సంబంధం ప్రవక్త గారికి కాదు నాకంట అన్నారు. ఈ మక్కా మదీనా నగరాల్లో మగోళ్ళందరూ లేకుండా ఈడిపోయినా సరే నీకు మట్టికి నా పిల్ల నేను అంది. ఎందుకు, బక్కోడండి, కుంటోడు, ఆదాయం లేదు, ఉద్యోగం లేదు, ఒకళ్ళ కింద జీతగాడు, మేకలు కాసేవాడు, కర్రీవాడు, కానీ వింటున్నటువంటి ఇంట్లో కుమార్తె ఉంది. అమ్మా, వచ్చినవాడెవరు ఆలోచించకు, చెప్పి పంపించినవాడెవరు ఆలోచించు. అల్లా యొక్క ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు అంటే ఈ సంబంధం నాకు ఇష్టమే, నేను చేసుకుంటాను అని చెప్పేసింది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆ వివాహం జరిపించారు. ఆ వివాహంలో ఒక దువా చేశారు, అల్లా అల్లా, జులైబీబ్ ఇంట అతడి మెత్తుకు మెత్తుకులను బరకత్ ప్రసాదించు అని చెప్పి దువా చేశారు. తర్వాత కాలంలో రివాయతుల్లో తెలుస్తుంది, జులైబీబ్ ఇంట మదీనా నగరంలో ఉన్న పెద్ద పెద్ద సర్దారులు వచ్చి ఆయన ఇంట్లో దస్తర్ఖాన్ మీద అన్నం తినేవాళ్ళు. అంత వృద్ధి అల్హమ్దులిల్లా లభించింది. అల్లాహు అక్బర్ కబీరా, సుబ్హానల్లా. తర్వాత చూడండి, ఈ వ్యక్తి సరే ఇలా చూసి నాకెవరిస్తాడండి పిల్లని అని చెప్పేసి అన్నాడు కదా, అనగానే నా కూతుర్ని చేసుకుంటావా అన్నాడు. సరే సిద్ధమేనండి, సరే అని చెప్పేసి చూపులు జరిగాయి. అల్హమ్దులిల్లా పెళ్ళైపోయింది. భార్య దగ్గరికి మొదటి రాత్రి వెళ్ళారు. ఈయన వచ్చారు, ఆమె అంతంగా అలంకరించుకొని ఆమె వచ్చేసింది. తదేకంగా అలానే చూస్తున్నాడు ఇక పెళ్లి కుమార్తె వైపు, తన భార్య వైపు అలానే చూస్తున్నాడు. ఇప్పుడు కొత్తళ్ళు అపరిచితులు ఎవరైనా చూశారంటే అది వేరే విషయం, భర్త కదా, తదేకంగా చూస్తున్నాడు. ఎలా చూస్తున్నాడంటే చూపు కదల్చకుండా అలానే చూస్తామన్నాడు. ఏంటి నేను అలా చూస్తున్నాడు, అలానే చూస్తున్నాడు. ఈయనకేమన్నా పిచ్చాయింది, అసలుకే మౌల్ సాబ్ అంటే సరిగా చదువులు బదులు ఉండదు కదా, ఎక్కడో పిచ్చి పెట్టిందేమో అని చెప్పేసి ఆమెకు భయం పడుతుంది. ఏంది ఇలా చూస్తున్నాడు కొరకరా అని చెప్పేసి ఆమె భయపడిపోతా ఉంది. అమ్మ భయపడకు, నేను చూస్తుంది నీ వైపు కాదు, నీ మెడలో ఉన్నటువంటి ఆ వజ్రాల హారం వైపు అన్నాడు. ఏంటి ఈ హారం ఎవరిది, మాదే కాదు, ఈ హారం నాకు దొరికింది హజ్ యాత్రలో, ఒక వ్యక్తి పోగొట్టుకుని ఉన్నాడు, ఈ హారం గురించి నేను క్షుణ్ణంగా చూశాను, తెలుసు, ఈ హారం నాకు దొరికిన హారమే. వెంటనే అల్లాహు అక్బర్ అందావిడ. ఏంటి, నా తండ్రి దువా చేస్తూ ఉండేవాడు, కొన్ని సంవత్సరాల క్రితం నా తండ్రి హజ్లో ఈ హారం పోగొట్టుకున్న మాట వాస్తవమే. ఈ హారం ఎవరికైతే దొరికిందో ఆ వ్యక్తికి బహుమానం ఇస్తానన్నా సరే తీసుకోలేదంట. ఆ రోజు నుంచి నా తండ్రి ఆ వ్యక్తినే నాకు అల్లుడిగా ప్రసాదించు అని అల్లాహ్ సుబ్హానహు తఆలా మిమ్మల్ని తిరిగి నాకు భర్తగా నా తండ్రికి అల్లుడిగా నేను ప్రసాదించాడు అని చెప్పేసి. సుబ్హానల్లాహ్. అంటే ఇప్పుడు ఆ రోజు బహుమానం కోసం ఆశపడి ఉంటే హారము భార్య సొంతమయ్యేదా? చిన్న చిన్న వాటికి మనం ఏంటంటే ఆశపడుతూ ఉంటాం. అమానతారు లేదండి. ఈరోజు సహీ బుఖారీ ముస్లిం ముత్తఫిక్ నలైలే వస్తుంది, ఒక వ్యక్తి భూమిని అమ్మేశాడు, రిజిస్ట్రేషన్ అయిపోయింది, డాక్యుమెంట్ కూడా వచ్చేసింది. ఇద్దరు విశ్వాసులే. ఆ కొన్నటువంటి వ్యక్తి ఏం చేశాడంటే చేలో సాగు చేస్తూ నాగలిని బట్టి దున్నుతూ ఉన్నాడు. దున్నుతూ ఉంటే లంక బిందులు పెట్టుకొచ్చింది. హదీసు కథ చెప్పట్లా, ఇది కూడా సలఫ్ కౌలు ముందు చెప్పింది, నా మాట కాదు. ఈయన ఆ భూమిని సాగు చేస్తున్నటువంటి సందర్భంలో వజ్ర వైడూర్యాలతో బంగారు నగలతో కూడినటువంటి లంక బిందులు అంటే ఎక్కడి నుంచో ఊడిపడవు. ఇప్పుడేమో మనకు బ్యాంకులు ఉండే కదా, ఆ రోజుల్లో బ్యాంకులు లేవు కదా,
ఆ రోజు బాగా డబ్బులు ఉండేవాళ్ళు ఏం చేశారంటే ఇంట్లో ఉంటే ఎక్కడ దొంగలు కొట్టేస్తారని చెప్పేసి ఏదన్నా ఒక పాత్రలో అన్ని పెట్టేసేసి షేలో ఒక చోట పెట్టి బూట్ చేసుకుని వచ్చేవాళ్ళు. కొంతమంది గోడల్లో పెట్టుకునేవాళ్ళు, కొంతమంది భూమిలో పెట్టుకునేవాళ్ళు. ఆ రోజుల్లో బ్యాంకులు ఇలా సిస్టమ్ లేవు కదా. లంకబిందులంటే యాడో అక్కడ ఉత్పన్నం అయిపోయాయి, అందులో పాములు ఉంటాయి, ఏమి లేదు, ఒట్టి మాట అది. ఆ రోజుల్లో వాళ్ళకి బ్యాంకులు లేక నెలలో దాచిపెట్టుకునేటువంటి వాళ్ళు. ఆ లంకబిందులు పడేసరికి చూడగానే అసలు ఎంత ఆశ్చర్యపోయాడంటే, మనం ఏం చెప్తాం నిజంగా, ఎవడికి గుట్టు చప్పుడు తెలియకుండా ఇంకా నాగలు తిప్పేసేసి అరక అక్కడ పడేసి ఇంటికి వెళ్ళిపోతాడు. ఎప్పుడు వెళ్తాడు తెలుసా? అర్ధరాత్రి ఒక్కడే వెళ్ళిపోతాడు. ఎవడికి చూడకుండా మళ్ళీ ఆ బిందెల మొత్తం తెచ్చుకొని మచ్చటంగా మార్కెట్ రేట్ ప్రకారం ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఎవడికి తెలియకుండా మొత్తం అమ్మేసుకుంటాడు. నిజం చెప్పండి, అవునా కాదా? మీకు దొరికితే అటు చేస్తారని చెప్పండి, నిజం చేస్తాను. అల్లా తాలా మనల్ని అలాంటి పరిస్థితి నుంచి కాపాడుగాక. మనకొద్దు లంకె బిందెలో చెప్పండి, ఆమె చెప్పండి, ఫెయిల్ అయిపోతాం మనం. దొరికితే ఇస్తాం. కానీ ఆ అమ్మిన వ్యక్తి కూడా అల్హమ్దులిల్లా అల్లా యొక్క దాసుడు, అమానద్దారు, వెంటనే తీశాడు. ఆ బంగారు బిందెల్ని తీసుకుని వెళ్ళాడు. ఎవరైతే అమ్మాడో ఆయన దగ్గరికి వచ్చేసాడు. అయ్యా, ఇదిగో చేలో నేను నాగలి సాగు చేస్తూ ఉండగా, భూమి దున్నుతూ ఉండగా ఈ బంగారు బిందెలు దొరికాయి అని చెప్పేసి ఆ వ్యక్తి తీసుకుని ఇచ్చాడు. ఎందుకు? నేను భూమికి డబ్బులు కట్టాను కానీ ఈ బంగారానికి డబ్బులు కట్టలేదు కదా, దీని మీద నాకు హక్కు లేదు, ఇది మీ తాత ముత్తాతలది అయి ఉంటుంది, ఇది నీవే తీసుకో అని చెప్పేసి అతనికి ఇచ్చాడు. అదే మనం అనుకోండి, అవునండి మా తాతలు పెట్టారు నాకు చెప్పారు మర్చిపోయానని చెప్పి తీసుకుంటాం. కానీ అతను ఆ విషయం అక్కడ అంగీకరించలా. మా తాతోళ్ళు పెట్టారో లేదో నాకు తెలీదు, భూమిని నీకు అమ్మాను, రిజిస్ట్రేషన్ చేశాను, డాక్యుమెంట్ కూడా నీదైపోయింది, భూమి నీదే, భూమిలో ఉన్నది కూడా నీవి, హక్కుదారుడివి, ఇది ఉందో లేదో నాకు తెలియదు కదా, నేను తీసుకుంటే నేను అల్లా దగ్గర ఎలా జవాబు చెప్పాలి, ఇది నాకు వద్దు అని చెప్పేసి మళ్ళీ ఆయనకి ఇచ్చేశాడు. సుబ్హానల్లా. కానీ ఆయన తీసుకున్నాడా? లేదు, నేను దీనికి డబ్బులు కట్టలేదు, ఈ బంగారం మీద నాకు హక్కు లేదు, నేను అల్లా దగ్గర జవాబు చెప్పలేను, ఇది నాది కాదు, నేను తీసుకున్నాను. ఆయన ఇద్దరు కలిసి కాజీ దగ్గరికి వెళ్ళారు. కాజీ ఏం చేశాడంటే, ఏమయ్యా ఏం జరిగింది? అయ్యా, నేను భూమిని కొన్న మాట వాస్తవమే కానీ బంగారానికి డబ్బులు కట్టలేదు కదా, ఈ బంగారం వారి తాత ముత్తాతలు అయ్యి ఉంటుంది, నాకెందుకు, నేను అల్లా దగ్గర దీని గురించి జవాబు చెప్పలేను. అతను వద్దంటున్నాడు. ఏమండి, అందరూ బంగారం ఉందో వెండి ఉందో నాకేం తెలుసు, నేను అమ్మేశాను, దాని తాలూకు డబ్బులు కూడా తీసుకున్నాను, రిజిస్ట్రేషన్ చేశాను, ఆ భూమి ఆయందే, భూమిలో ఉన్నది కూడా ఆయందే కదా, నాకేంటి సంబంధం, నేను అల్లా దగ్గర జవాబు చెప్పలేను, దాన్ని నాకు హక్కు లేదు అని. ఆయన ఒక కాజీ కూడా అల్లా యొక్క భీతిపరుడు కాబట్టి ఆయన ఏమని తెరిపించాడు తెలుసా? ఏమయ్యా, మరి నీకు ఎంతమంది సంతానం? నాకు ఇద్దరు అబ్బాయిలు అండి, ఇద్దరు అమ్మాయిలు. మరి నీకెంతమంది అయ్యా? నాకు ఒక కొడుకు ఒక అమ్మాయి అండి. మీ అబ్బాయిని వాళ్ళ అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేయండి, మీ ఇద్దరు బంధువులు అవుతారు, ఇద్దరు సమానంగా పంచుకోండి వాడుకోండి. సుబ్హానల్లా, అమానత్ అంటే అది. ఈరోజు మోసం చేయడానికి పుట్టాం సార్ మనం. అస్తగ్ఫిరుల్లాహ్. కమిషన్ల కోసం, బ్రోకర్లకు బ్రోకరేజ్ కోసం ఎన్ని రకాల మన జీవితాల్లో అస్తగ్ఫిరుల్లాహ్, నౌజు బిల్లాహ్ మిన్ జాలిక్, దైవ ధర్మాన్ని అడ్డుపెట్టేస్తున్నాం. ఒక ఉదాహరణ చెప్తాను. సౌదీయాలో జరిగినటువంటి యథార్థ గాథ. ఇలానే మసీద్ పేష్మామ్ అన్నాడు. ఈయన ప్రతిరోజు మార్కెట్ నిమిత్తం ఆయన మార్కెట్లో జాబ్ అంటే పని చేస్తారు. ఫజర్ నమాజ్ చదువుకుంటాడు, చదివిస్తాడు, పండితుడు కదా, ఫజర్ నమాజ్ చదివిస్తాడు. జోహర్ నమాజ్ దాకా ఖాళీ అయిన ఎందుకని చెప్పేసి మార్కెట్లో ఏదో చిన్న పని కోసం ఒప్పుకున్నాడు. ఈయన వెళ్ళిపోతాడు. రోజు బస్సు వస్తుంది, బస్సు ఎక్కుతాడు, మసీదు ముందు బస్సు ఆగుతుంది, మార్కెట్కి వెళ్తుంది, మార్కెట్ దగ్గర పనిచేసుకుని మళ్ళీ జోహర్ సమయానికి వచ్చేస్తాడు. అలానే రోజు ఇట్లాగానే బస్సు వచ్చేసింది, బస్సు ఎక్కి వెళ్ళిపోయాడు. తిరిగి మళ్ళీ జోహర్ టైం అవుతుంది, మరి నమాజ్ చదివించాలిగా పండితుడు. ఆయన మళ్ళీ ఆ బస్సు ఎక్కేసాడు. టికెట్ ఏమో ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాము 5 రూపాయలు, ఇక్కడి నుంచి మార్కెట్ దగ్గరే 10 రూపాయలు ఇచ్చాడు టికెట్ ఇవ్వమని. అతను ఏం చేశాడంటే 5 రూపాయలు తీసుకోకుండా 4.5 తీసుకొని 5.5 రూపాయలు గురువుగారికి ఇచ్చాడు. అను ఉదాహరణ చెప్తాను. అక్కడ మనకి ఫిల్స్లో ఉంటుంది అంటే చాలా చిన్న చిన్న పైసలు కూడా ఉన్నాయి. ఇప్పటికి కూడా కువైట్ సౌదీయాలో చిన్న చిన్న డబ్బులు కూడా ఉన్నాయి అన్నమాట. సరే ఏం చేశాడంటే ఈయన చూసుకున్నాడు, గురువుగారు కదా పండితుడు, అరే టికెట్ 5 రూపాయలు అయితే నేను 10 రూపాయలు ఇస్తే నాకు 5 రూపాయలే కదా రావాల్సింది, ఈయనింది
ఐదున్నర ఇచ్చాడు, 10 రూపాయలు ఎక్కువ ఉంది కదా అనుకున్నాడు. మనసు ఏమంటుందంటే, బస్సు డ్రైవరు కమ్ కండక్టర్ అతనే, బస్సు డ్రైవర్ ఓనర్ కూడా అతనే, కండక్టర్ కూడా అతనే. అంత పెద్ద బస్సు ఉంది, రోజు ఎంతో సంపాదిస్తుంటాడు, 10 రూపాయే కదా లోన్ జేబులు వేసుకో అంటుంది. నఫ్స్ ఎంఆర్ఆ ఉంటుంది కదా, ప్రతి వాడిలో ఉంటుందండి. చెడు మనసు ప్రతి లోన రెండుండి. ఒకటేముందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక వస్తువు కనపడింది అనుకోండి, ఒకటి అంటుంది ఎవరు చూడట్లేదులే, కానీ చెడు అంతరాత్మని శైతాన్ను ప్రణలో పెడుతుంది. ఈయనేమంటున్నాడు అనుకుంటున్నాడంటే, 10 రూపాయల కోసం కూడా ఆలోచిస్తారేమిందా బాబు, అంత పెద్ద బస్సు, రోజు కొన్ని వందలు సంపాదిస్తున్నాడు, ఈ 10 రూపాయలు కూడా ఆయనకి మళ్ళీ తిరిగి ఇచ్చేదేంటి. కానీ పండితుడు, ఎల్మున్నటువంటి వాడు, అల్లా యొక్క భయం ఉన్నవాడు, 10 రూపాయి 10 రూపాయే కదా నీ సొమ్ము కానప్పుడు, 10 రూపాయి నువ్వు నీ జేబులు వేసుకుంటే అలా అల్లాకేం సమాధానం చెప్తావు. అంతరంగం మార్కెట్లో ఎక్కిన కాడి నుంచి వస్తా ఉన్నాడు, లోనేమో ఫైటింగ్ జరుగుతూ ఉంది, 10 రూపాయి నీది కాదు తిరిగి ఇచ్చేసి, 10 రూపాయి గురించి కూడా ఇంతసేపు ఆలోచిస్తున్నావేంటి లోనేసి. అంత పెద్ద ధనవంతుడు, బస్సు ఉంది, రోజు ఎన్ని సంవత్సరాలు బట్టి ఎక్కుతున్నావు, ఒక్క 5 రూపాయి గురించి ఏంటి ఆలోచిస్తున్నావు. చిన్నగా మసీద్ దగ్గర కూడా వచ్చేసింది, గురువుగారు దిగాలి, కానీ గురువులు గురువులేనండి, వాళ్ళు ఇవ్వలేమా, వరసతు లంబియా పండితులు ప్రవక్తల యొక్క వారసులు. పండితుల్ని గౌరవించండి, పండితుల దగ్గర జ్ఞానం నేర్చుకోండి, పండితులతో పందిసుకోండి, పండితులకు ఇవ్వాల్సినటువంటి స్థానాన్ని ఇవ్వండి, ఎందుకంటే వాళ్ళు మన యొక్క వారసులు, ప్రవక్తల యొక్క వారసులు. సరే మసీద్ దగ్గరకు వచ్చింది, దిగాలి ఆయన, ఫుట్బోర్ట్ దగ్గరకు వచ్చాడు, కానీ జ్ఞానమే పైసీ సాధించిందండి, ఎందుకంటే పండితుడు పండితుడే, ఒక అజ్ఞాని అజ్ఞాని, పండితుడు పండితుడే. 10 రూపాయని ఈరోజు నువ్వు జేబులో వేసుకుంటే ప్రళయ దిన రోజున 10 రూపాయ గురించి నువ్వేం సమాధానం చెబుతావు, వారి హక్కును నువ్వు ఎలా కొల్లగొడతావు, 10 రూపాయ తిరిగి ఇవ్వాల్సిందే. నఫ్సుల్ ముత్మయిన్నా ఆధిపత్యం చెలాయించి, డ్రైవర్ గారు మీరు నాకు ఇందాక టికెట్కి డబ్బులు తిరిగి ఇచ్చేటప్పుడు 10 రూపాయ ఎక్కువ ఇచ్చారంటే ఇదిగోండి అని చెప్పేసి ఇవ్వబోయాడు. గురుగారు గురుగారు నేను 10 రూపాయలు ఎక్కువ ఇవ్వలేదు, కావాలనే ఇచ్చాను అన్నాడు. ఎందుకయ్యా, నేను ప్రతిరోజు పోతూ ఉన్నాను ఈ మసీదు మీద, కానీ ఈ ఎమ్మిగినూరులో ఉన్నటువంటి ప్రజలందరినీ చూస్తున్నాను, నమాజులు చదువుతున్నారు, ఉపవాసాలు ఉంటున్నారు, ఇదిగో దేవుడు ఒక్కడేనని చెబుతున్నారు. వీరి యొక్క ఇస్లాంలో ఉన్నటువంటి ఈ నమాజు విధానము, ఆ ఉపవాస విధానము, ఆ జకాతు విధానము నాకు బాగా నచ్చింది, సృష్టికర్త ఒక్కడే అన్నటువంటి విషయం బాగా అర్థమైపోయింది, ఇస్లాం ధర్మం మీద నాకు అభిమానం కలిగింది. కానీ అసలు ఈ ధర్మాన్ని అవలంబించేటువంటి ప్రజలు ఎలా అమానద్దారులయ్యి ఉంటారో తెలుసుకుందాం అనుకున్నాను, కానీ ఈ ప్రజలందరికంటే ముందుండి నమా చదివించే ముందు మీ క్యారెక్టర్ ఏంటో తెలుసుకోవాలనుకుని నేను 10 రూపాయలు మీకు ఎక్స్ట్రా ఇచ్చాను, మీకు మర్చిపోయి ఇవ్వలేదు. ఈ 10 రూపాయ విషయంలో కూడా మీరు అల్లాకు భయపడ్డారంటే ఈ ధర్మం సత్యమైనది, నేను నా చేత కలిమ చదివించండి అని అప్పుడే అర్షదు వల్లా ఇలా అని కల్మా చదివి ఇస్లాం స్వీకరించాడు. కానీ పేష్మం గారు బస్సు దిగిన తర్వాత గుండె భారం అయిపోయింది, అడుగులు పడతాంలా, చేతులు ఎత్తి ఒకటే దువా చేశాడు, అల్లా ఈ 10 రూపాయ కోసం, ఈ 10 రూపాయ కోసం నీ ధర్మాన్ని ఈ నీచుడు తాకట్టు పెట్టేవాడేనయ్యా, తిరిగి ఇవ్వకపోతే జీవితం మొత్తం. ముస్లింలు ఇలాంటి వాళ్ళు, వాళ్ళ నాయకుడే 10 రూపాయ విషయంలో కియానత్కు పాల్పడ్డాడు, ఈ ధర్మం ఎలాంటిది అని చెప్పి జీవితం మొత్తం దూరం అయ్యేవాడు ధర్మానికి. సోదరులారా, ఈరోజు మన జీవితాల్లో ఎలాంటి ఉందో ఒక్కసారి ఆలోచన, ఎవరికి వాళ్ళు ఆలోచించండి, ఎంతవరకు మన దగ్గర అమానత ఉంది. ఒక చిన్న మాట అండి, ఎవరికి జబ్బాక అని చెప్తే కూడా ఊరు మొత్తం చెప్పేస్తున్నాడు, ఏంటి నీ దగ్గర ఉన్నటువంటి అమానత ఏంటి, అల్లా యొక్క భీతి, అల్లా యొక్క భయం నీ గుండెల్లో ఉన్నది అదేనా. అబూబకర్ ఒక మాట చెప్తే, చచ్చిపోయేదాకా చెప్పకు అంటే చచ్చిపోయేదాకా చివరి క్షణం కూడా చెప్పలేదు, కానీ ప్రవక్త విషయం చెప్పకపోతే రేపు ప్రళయ దిన రోజున ఏమైతుందో అని చెప్పేసి చనిపోయే ముందు ఆ విషయాన్ని ప్రస్తావన చేయడం జరిగింది. ఎవరిని నమ్ముతాం సోదరులారా, కాలుకాలు భుజానికి భుజం ఆనిచి నమాజులు చదివేటువంటి మన జీవితాల్లోనే అమానత లేదు. మోసాలు, మాయ మాటలు, గడికో మాట చెప్పటం, మసీదులో ఒక మాట చెప్పడం, బయటకు మాట చెప్పడం, గౌరవించడం లేదు, ప్రేమించడం లేదు,
ఎలా ప్రవక్త ముమ్మసలసన లైఫ్ హిస్టరీ ఉంది సార్. వలే తస్త విల్నసన తు వలే సయ్యా ఇదఫా బిల్లతి యా హసన్ ఫైదల్లది బైనక వ బైనహు అదావతున్ కాన్నహు వలియున్ హమీమ్. ఓ ప్రవక్త, మంచి చెడు ఒకటి కాదు, నీతో చెడుగా వ్యవహరించిన వారితో నీవు మంచిగా వ్యవహరించు, మంచి ద్వారానే చెడును తొలగించు. నిన్ను తిట్టిన వారిని తిరిగి తిట్టమని చెప్పాలా ధర్మం? నిన్ను కొట్టిన వారిని తిరిగి కొట్టమని చెప్పాలా దైవధర్మం? నిన్ను కొట్టినా తిట్టినా వారిని ప్రేమతోనే చేరదీయమని చెప్పినటువంటి ధర్మం? తాయిఫ్ నగరం వెళ్తే 10 రోజుల పాటు ఉంటే పిచ్చోడని కంకర్రాళ్లతో కొడితే కూడా ఆ దైవ ప్రవక్త అల్లా వీరిని క్షమించు, వీరికి తెలియక చేస్తున్నారు అని చెప్పి దువా చేశారు. పర్వతాల దూతను కూడా తీసుకుని వచ్చాడు జిబ్రయీల్ అలైహిస్సలాం వారు. ఈరోజు మనం ఎవరిని ద్వేషిస్తున్నాం సార్? పక్క నమాజ్ చదివేవాడిని కూడా ద్వేషిస్తూ ఉన్నాం, మనతో పాటు విశ్వాసం ఉన్నటువంటి విశ్వాస సోదరుల్ని కూడా దూరం చేసుకుంటా ఉన్నాం మనం. ఏది క్యారెక్టర్ ఏంటి? నిజంగా మనం అల్లా విప్పునికి పిలిచేటువంటి వారు ఎలాంటి సమున్నతమైనటువంటి ఆచరణ ఉండాలి, ఎంత మెతకమైకరం ఉండాలి, ప్రేమించేటువంటి తత్వం ఉండాలి. ఆయన నడిచే దారిలో ముళ్ళు పెట్టినా ఏమనలేదే, తన నెత్తి మీద కసువు పోసేటువంటి స్త్రీని కూడా ఏమనలేదే, ఆ చివరికి ఆమెకి రోగం వస్తే కూడా ఏంటి అని చెప్పి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వెళ్ళి పరామర్శించారే. తనను దూషిస్తున్నటువంటి ఆ వృద్ధురాల్ని ఆమె మోటని నెత్తిన పెట్టి ఆమెతో పాటు ప్రయాణం చేసి దారి పొడుగున తిడుతూ వెళుతున్నా సరే మారు మాట మాట్లాడకుండా గమ్యస్థానానికి చేర్చినప్పుడు, అయ్యా నువ్వెవరో మంచోడులా ఉన్నావు బాబు, నువ్వు మటుకి ఆ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆ ప్రవక్త దగ్గర పడపవు, ఆ ప్రవక్త దగ్గరకు పోకు, ఆయన మాటలు ఆయన దగ్గర నీవు మోసపోకు, అయ్యా నీ మంచి నీ పేరేమిటో చెప్పయ్యా అంటే ఇప్పుడు దాకా నువ్వు తిడుతూ వస్తూ నువ్వు ఎవరి దగ్గరికైతే వెళ్ళొద్దు అంటున్నావో ఆ ముహమ్మద్ని నేనేనమ్మా అన్నారు. వృద్ధురాలు కలిమా చదివిందే. మరి ఈరోజు మనం ఎవరిని ప్రేమిస్తున్నాం? వాళ్ళలాంటి వాళ్ళు, వీళ్ళలాంటి వాళ్ళు, ఆయన ఇలాంటి వాడు, ఈయన ఇలాంటి వాడు, ఈ తీర్పులు చేయటం ఏందయ్యా? అబూబకర్ రదియల్లా తాలాన్ ఒకసారి పని చేస్తూ ఉన్నారు. అంసలా రదియల్లా తాలాను పరిగెత్తుకుంటూ వచ్చారు. అబూబకర్, అబూబకర్, పెద్ద గొంతుతో నడుస్తున్నాడు. ఏంటి అంసలా, ఏందయ్యా అంత ఆదృత పడుతున్నావు, ఏముంది ఏముంది అబూబకర్, ఈ అంసలా మునాఫిక్ అయిపోయాడు. అంసలా ఎవరు? గసీలుల్ మలాయిక, దైవదూతల చేత స్నానం చేయించబడినటువంటి వాడు. ఒకే ఒక్క పిలుపుతో దైవ మార్గంలో భార్యతో సంభోగం తర్వాత ఆ యొక్క స్నానం చేసేటువంటి పరిస్థితి కూడా లేకుండా వెళ్ళి దైవ మార్గంలో అమరగతి పొందినటువంటి వాడు. ఆయన అంటున్నాడు అబూబకర్ ఈ అంసలా మునాఫిక్ అయ్యాడు. ఎందుకయ్యా, ఎందుకంతలా మాట్లాడుతున్నావు, ఎందుకయ్యా నువ్వు మునాఫిక్వి? ఏముంది అబూబకర్, నేను ఎప్పుడైతే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వారి దగ్గర కూర్చుంటున్నానో, ఆయన మాటలు వింటా ఉన్నానో, నా యొక్క విశ్వాసము సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో నా హృదయం ఉప్పొంగిపోతుంది. నేను ప్రవక్త గారి దగ్గర నుంచి బయటికి వెళ్ళగానే నా భార్య బిడ్డలు వ్యాపారము వీటిల్లో నేను లీనమైపోతా ఉన్నాను. అది మునాఫికతే కదా, లోనొక రకంగా ఉంటుంది, బయట రకంగా మారుతుంది, అది మునాఫికత్కి సంబంధించినటువంటి లక్షణమే కదా అన్నారు. అబూబకర్ రదియల్లా తాలా అంటున్నారు, అయితే అంసలా విను, ఈ అబూబకర్ కూడా మునాఫిక్ అయిపోయాడు. ఎందుకు అంటే నా విశ్వాసం కూడా ప్రవక్త గారి దగ్గర కూర్చున్నప్పుడు సంపూర్ణ విశ్వాసం కూడా తగ్గిపోతుంది, ఇది మునాఫికత అయితే కూడా మునాఫికన్ అయిపోయినట్టే. ఇద్దరు పొరుగు పొరుగున ఏడుస్తూ ఓ ప్రవక్త ఈ అబూబకర్ అంసలాలు మునాఫికులు అయిపోయారు, ఏంటి ఏం జరిగింది? ఏం ప్రవక్త, మీ దగ్గర కూర్చున్నప్పుడేమో విశ్వాసం సంపూర్ణంగా ఉంటుంది, మా హృదయం చాలా సంతృప్తి చెందుతుంది, బయటికి పోగానే వ్యాపారము భార్య బిడ్డలు ఐక వ్యామోహాలు మా హృదయానికి అంటుకుంటున్నాయి, ఇది మునాఫికతే కదా అన్నారు. అప్పుడు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, సహచరులారా, ఒకవేళ మీరు నా దగ్గర ఉన్నప్పుడు ఎలాంటి విశ్వాసంతోనైతే ఉంటున్నారో అదే విశ్వాసం కూడా మీరు బయట బాహ్య ప్రపంచంలో ఉంటే దైవదూతలు తమ రెక్కలను పరిచి మీకు సలాములు చెబుతూ మీకు ఆహ్వానం చేస్తారు. కాకపోతే మీరు బయటకు వచ్చిన తర్వాత విశ్వాసం పెరుగుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది, ఇది మునాఫికత్ కాదులే అని ముహమ్మద్ సల్లల్లాహు వారు వారిని బుజ్జగించడం జరిగింది. ఎప్పుడన్నా మనం ఆలోచించుకున్నామండి, ఎప్పుడన్నా వాడు మునాఫికు, మునాఫికు, వాడు అజ్ఞాని, వీడు పనికిరాడు, వాడు అది చేయకూడదు, వీడు ఇది చేయకూడదు, ఈ తప్పులు ఇవ్వటమే
మరి అబూబకర్ రదియల్లాహు తాలా అను హంజల రదియల్లాహు తాలా అను ఎందుకు అనుకున్నారు ఇంకో సంఘటన చెప్తాను జంగి తబూక్ సందర్భంగా నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మునాఫిక్లు ఎవరు అని ఒక లిస్ట్ రాశారు అది ఉజైఫా రదియల్లాహు తాలా అను దగ్గర రాశారు ముమ్మసల్లసన్ చెప్పారు ఆయన రాశారు అన్నమాట ఉజైఫా రదియల్లాహు తాలా అను రాశారు బాగా రాత్రి సమయం గడిచిన తర్వాత ఉమర్ రదియల్లాహు తాలా అను వచ్చి సలాం అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతు ఉజైఫాని పిలిచారు గొంతుని గాని అర్థమైంది అయ్యో ఉమర్ రదియల్లాహు తాలా అను ఇప్పుడు ఈ సమయంలో మీరు వచ్చారంటే కబురు పెడితేనే నేను వచ్చేవాడిని కదా అయ్యా ఈ అర్ధరాత్రి సమయం ఎందుకు వచ్చారు ఉజైఫా నబీ సల్లల్లాహు అలైహి వసల్లం నీ చేత మునాఫిక్ల లిస్ట్ రాయించారంట కదా ఆ లిస్టులో నా పేరు ఉందేమో చెప్పు అన్నారు ఎవరు ఎవరు సార్ ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు తాలా అన్ను నా తర్వాత ప్రవక్తలే లేరు అది ప్రవక్త పదవి ఉంటే ఉమర్కి అన్నారు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏ ఉమర్ రదియల్లాహు తాలా అన్ను అయితే బజార్లో ఈ బజార్లో నడుస్తుంటే శైతాను భయపడి ఆ బజార్లో పారిపోతుందో ఆ ఉమర్ రదియల్లాహు తాలా అన్ను స్త్రీల కోసం పరదా ఉంటే బాగుండు అల్లా సుబాను తాలా అవతరింప చేశారు ఆ ఉమర్ రదియల్లాహు తాలా అన్ను హసాన్ ఉంటే బాగుండు అల్లా సుబాను తాలా అన్ను ఆలోచనల్ని కార్యరూపులు దాచి హసాన్ అవతరింప చేశారు ఆ ఉమర్ రదియల్లాహు తాలా అన్ను అడుగుతున్నారు ఆ మునాఫిక్ల లిస్టులో నా పేరుందేమో చూడు ఎప్పుడైనా మనకు మనం అనుకున్నామో వాడు మునాఫిక్ వీడు మునాఫిక్ వాడు ఆలిం కాదు వీడు ఆఫీస్ కాదు ఈ తీర్పులు ఏంటి నేనెవరు ఉమర్ రదియల్లాహు తాలా అన్ను ఎందుకు అంటున్నారు ఉమర్ రదియల్లాహు తాలా అన్ను భూప్రపంచంలో ఉండే అందరినీ స్వర్గంలో పంపించి ఒకే ఒక్కడిని నరకంలో వేస్తాడు అంటే ఆ ఒక్కడిని నేనేనో అన్న భయం నాకుంది అన్నారు అల్లా యొక్క భీతి సార్ అది అల్లా యొక్క భీతి బోర్ నేడిచాడు ఉజైఫ రదియల్లాహు తాలా అన్ను అయ్య ఉమర్ మీ పేరేంది మునాఫిక్ల లిస్టులో ఉండటం ఏంటి ఉమర్ మీ పేరు అందులో లేదు అన్నప్పుడు అప్పుడు ఆయన సంతృప్తి చెంది ఇంటికి వెళ్ళారు మనకి మనం ఆలోచించకుండా వాళ్ళ మీద వీళ్ళ మీద తీర్పులు ఇవ్వడం ఏంటండి ఎవరికెల్లా శుభానత లేదా ఇస్తాడు ఎవరికి తెలుసు అందుకని కాఫీర్ అని చెప్పి మీరు ఒకరిని అనకండి ఒకవేళ అతడు కాఫీని కాకపోతే మీరు కాఫీని అయిపోతారు అన్నారు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం మీ మీద గాలి పోతుంది అది ఎందుకంటే ఈరోజు రాలేదండి ఈరోజు ఆయనకు అడ్డం పెంచలేదు రేపు పెంచుతాడు ఈరోజు సున్నత ప్రకారం లేడు రేపు మారుతాడు ఈరోజు షిరిక్లో ఉన్నాడు రేపు విడిచిపెట్టేస్తాడు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు ఒక సాహబీ చెప్తా ఉన్నారు ఒకవేళ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కనుక 70వ సారి నా దగ్గర రాకపోతే నేను ఇస్లాంలోకి వచ్చేవాడిని కాదు ఎంతమంది తిరిగి చెప్తున్నాను సార్ ఈరోజు నీకు తెలిసినటువంటి సత్యాన్ని నువ్వు ఎంతమందికి చెప్తున్నావు బల్లిగివన్నీ వలవాయా ఒక్క మాట తెలిసినా సరే ఇతరులకు చేరవేయండి ఒక్క ఇంత పెద్ద స్టేజ్ ఉండాలి అందరికీ అంతే జ్ఞానం ఉండాలి ఇంత జ్ఞానం ఉండడే చెప్పాలి కండిషన్ లేదు నీకు అల్లాహ్ ఒక్కడే అని తెలుసు లా ఇలాహా ఇల్లల్లాహ్ అల్లాహ్ తప్ప మరో నిజ ఆరాధ్యుడు లేడు ఈ మాటే నీకు తెలిసిన వాళ్ళకి నీ స్నేహితులకి బంధువులకి ప్రేమపూర్వకంగా చెప్పు మైకులు ఉండాలని స్టేజీలు ఉండాలని కెమెరాలు ఉండాలని అవసరమే లేదు ఒక్కొక్కరికి ఒక్కో స్టేజీ ఉంది సార్ అబూ హురైరా రదియల్లాహు తాలా అన్ను కొన్ని వేల హదీసులని అల్హమ్దులిల్లాహ్ చెప్పారు వేరే సహాబాలు చెప్పలేదు మరి అబూ హురైరా రదియల్లాహు తాలా అన్ను ఎక్కడ ఏ హదీసులో రావి ఎవరంటే అబూ హురైరా తర్వాత అందరికంటే ఎక్కువగా మాయిషా రదియల్లాహు తాలా అన్హా మరి మిగతా సహాబాలందరూ ఒక్కొక్కరికి ఒక్కో రకమైనటువంటి స్థానాన్ని జ్ఞానాన్ని ఇచ్చాడు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు నా ఉమ్మత్తులు అందరికంటే శ్రేష్ఠుడు నా ఉమ్మత్తులు కాదు ఎంతమంది ప్రవక్తలు వచ్చారో ఆ ప్రవక్తలకి ఎన్ని ఉమ్మత్తులైతే ఉన్నాయో ఆది ప్రవక్తల నుండి ఆది ఉమ్మత్తుల్లో అందరి ఉమ్మత్తుల్లో శ్రేష్ఠుడు అబూబకర్ రదియల్లాహు తాలా అన్హు కానీ అబూబకర్ రదియల్లాహు తాలా అను పాలన 2.5-3 సంవత్సరాల లోపు మరి ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు తాలా అను 12.5-13 సంవత్సరాలు పరిపాలన చేశారు ఒక్కొక్కళ్ళకి ఒక్కో స్థానం ఇస్తాడు అల్లా సుబ్హానాహు వ తాలా
మా వంతు పని ఏంటి, నేను ఎలా చేయాలి, ఈ మసీదుని ఎలా ఆవా చేయాలి, ఈ తౌహీద్ని ఏ విధంగా ప్రజల వద్దకు తీసుకుని వెళ్ళాలి, ఏ విధంగా నేను షిరిక్ నుంచి ప్రజలను దూరం చేయాలి, వాళ్ళకి ఏ విధంగా అల్లాహ్ వైపునకు పిలవాలి, ఖురాన్ గ్రంథాన్ని ఏ విధంగా చెప్పాలి, పండితుల్ని గౌరవించడం, పండితుల దగ్గర జ్ఞానం నేర్చుకోవడం, మనం తల్లిదండ్రులతో మంచిగా వ్యవహరించడం, ఇరుగు పొరుగుతో చేసే వ్యాపారము, మాట్లాడే విధానం, నడిచే విధానం మొత్తం కూడా అల్హమ్దులిల్లాహ్ మనకు నేర్పించబడింది. అలా ఉండే రోజే మనం సక్సెస్ఫుల్ అవుతామే తప్ప ఏదో కొంచెం పొడిగిన చొక్కా వేసుకొని తెల్ల టోపీ ఒకటి పెట్టుకుంటే నీకు స్వర్గం ఇస్తానని అల్లా సుబానతలు ఏం చెప్పలేదు. ఒక సమున్నతమైనటువంటి జీవన విధానం కావాలి. ఆ జీవన విధానాన్ని అల్లా సుబానతల కోరుకుంటాడు. ప్రళయ దినం రోజున అల్లా సుబానతల దగ్గర అన్నిటికంటే బరువైంది నీ క్యారెక్టర్ అని చెప్పారు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. మరి క్యారెక్టర్ ఈరోజు నీ కుటుంబ సభ్యులే నిన్ను నమ్మటం లేదు, నీ భార్య నిన్ను నమ్మటం లేదు, నీ తల్లిదండ్రుల దగ్గరే నీకు విలువ లేదు, అంటే నువ్వు నిజమైనటువంటి దైవదాసుడుగా మారలేదు అని అర్థం. మనం డూప్లికేట్గా వ్యవస్థలో ఉన్నాం. మనం వీటన్నిటి నుంచి నువ్వు పరిశుద్ధుడు అవ్వాలి, ఒక మంచి క్యారెక్టర్ నీలో రావాలి, అప్పుడు అల్లా సుబ్హానహు తాలా ఇష్టపడతాడు. అదే యా అయ్యుల్లదీనా ఆమనుకులు ఫిస్సిల్మి కాఫా, నీకు ఇష్టం వచ్చినప్పుడు రావటం, ఇష్టం వచ్చి నీ చేయటం కాదు, నీకు ఇష్టం లేకున్నా కష్టమైన ఏదైనా అల్లా ప్రసన్నత కోసం ఆయనకి విధేయత చూపి ఇస్లాంలోకి సంపూర్ణంగా రావటం. నేను పావలం వస్తాను, నేను అర్ధశాతం వస్తాను, 80% వస్తాను. ఒక మాట చెప్తాను చూడండి, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, అయ్యోమర్, నీ భార్య బిడ్డల కంటే, నీ ఆస్తిపాస్తుల కంటే, చివరికి నీ ప్రాణం కంటే నన్ను అమితంగా ప్రేమించినంత మటుకి నీ విశ్వాసవి సంపూర్ణమైన విశ్వాసవి కాలేదు అన్నారు. ఉమర్ రదియల్లాహు తఆలా అన్నారు, అయ్యా నబీ సల్లల్లాహు అలైహి వసల్లం, భార్య బిడ్డలు ఆస్తిపాస్తులు అంటే వాటికంటే ఎక్కువగానే మిమ్మల్ని ప్రేమిస్తాను, ప్రాణం అంటే ప్రాణమే కదా, మరి నా ప్రాణం తర్వాతే కదా. అయితే ఉమర్, నీ విశ్వాసం సంపూర్ణం కాలేదు అన్నా. ఆ క్షణంలో ఉమర్ రదియల్లాహు తఆలాను వెంటనే మళ్ళీ రుజువు చేసుకొని, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఈ క్షణం నుంచి ఈ ఉమర్ నా ఈ ఉమర్ ప్రాణం కంటే మీ ప్రాణాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాను అని చెప్పేసి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పడం జరిగింది. ఇప్పుడు నువ్వు సంపూర్ణమైనటువంటి విశ్వాస స్థాయికి చేరుకున్నావు అన్నారు. మరి ఎక్కడ సార్ మన విశ్వాసం? ఎక్కడ? మనం ఎన్ని చెప్పినా మన గడ్డాలు కిందకు రావట్లేదు, మన ప్యాంట్లు పైకి రావట్లేదు, మనం సిగరెట్లు ఆపట్లేదు, గుట్కా లాపటం లేదు, చాడీలు చెప్పడం మానుకోవడం లేదు, నమాజులు స్థాపించడం లేదు. ఎన్నో విషయాలు ఉన్నాయి, కానీ సమయం కూడా తక్కువ ఉంది. ఇన్షాల్లా వేరే చోట ప్రోగ్రామ్ ఉంది. సోదరులారా, ఇస్లాం ఒక సమున్నతమైనటువంటి జీవన విధానం, ఒక మంచి క్యారెక్టర్, ఉన్నతమైనటువంటి విలువలతో కూడినటువంటి ఒక ఉత్తమ సమాజాన్ని నిర్మించడానికి అల్లా సుబ్హానహు తాలా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద విధించినటువంటి జీవన విధాన శాస్త్రం ఇది. దీన్ని అలా నువ్వు పాటిస్తేనే ఇన్షాల్లా సఫలీకృతుడు పోతావు. ఏదో కొంచెం వచ్చేసేసి మసీదుల్లో వాటికే ఈ మసీద్ దాటిపోయిన తర్వాత ఇస్లాం లేదు ఏం లేదు నా ఇష్టం నా సొంత అభిప్రాయాలు అన్నావు అనుకోండి, నువ్వు మసీదులో ఉండి చేసేది ఏమీ లేదు. అందుకే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఒక వ్యక్తి దీని ద్వారా కాదా అని చెప్పేసి తెలుసుకోవాలంటే అతను దీని చూడకండి, అబ్బో పొడుగైన డ్రెస్ వేసుకున్నాడా లేదా, తెల్ల టోపీ పెట్టాడా లేదా, సలాం బాగా చదువుతున్నాడా లేదా, నమాజ్ ఎట్ట చదువుతున్నాడు, ఇది చూడబాకండి. వాడు తల్లిదండ్రులతో ఎలా ఉంటున్నాడు, అన్నదమ్ములతో ఎలా ఉంటున్నాడు, ఎలాంటి వ్యాపారం చేస్తున్నాడు, డబ్బులు ఎలా సంపాదిస్తూ ఉన్నాడు, ఏ విషయంలో ఖర్చు పెడతా ఉన్నాడు, ఎంతవటికి అల్లాకు భయపడి ఉన్నాడు. దునియా చూడండి, అతడు దునియా విషయంలో పర్ఫెక్ట్ అయితే దీని విషయంలో కూడా పర్ఫెక్టే అన్నారు. అది నిజమైనటువంటిది. నేను అల్లాతో దువా చేస్తున్నాను, వల్ల ఈరోజు ఎవరైతే ఈ సమావేశంలో వచ్చారో అల్లా అందరి పాపాలను క్షమించు, వల్ల మా అందరి యొక్క కర్మలను స్వీకరించు, వల్ల మా జ్ఞానాన్ని పెంచి మేము సదాచార సంపన్నులుగా మారేటువంటి భాగ్యాన్ని ప్రసాదించు, అల్లా మమ్మల్ని అందరినీ సమాధి బాధ నుండి కాపాడల్లా, అల్లా మమ్మల్ని అందరినీ భయంకరమైనటువంటి అగ్నికుండ నుండి కాపాడు, వల్లా మా అమ్మల్ని మా కుడి చేతులు వచ్చే భాగ్యాన్ని ప్రసాదించు, అల్లా మా దోషాలు మా పాపాలు మా లోపాలు అన్నింటినీ క్షమించు, మా హృదయంలో ఉన్నటువంటి ఐక వ్యామోహాలు ఏదైతే హారా ముందు వారన్నింటినీ కోకటి వేళ్ళతో పీకి వేసేవల్లా, అల్లా మాకందరికీ హలాల్ జీవన పదిని ప్రసాదించు, వల్ల అత్యున్నతమైనటువంటి ఆ స్వర్గం వనాలలో ప్రవేశించేటువంటి సౌభాగ్యాన్ని ప్రసాదించు, వల్ల అల్లా నిన్ను దర్శించుకునే సౌభాగ్యం మా అందరికీ ప్రసాదించు, వల్ల అల్లా ఈ మస్జిద్ కమిటీపై ఈ మస్జిద్ పెద్దలపై అదేవిధంగా ఈ పరిసర ప్రాంతాలలో ఉన్న వారందరిపై ఈ ఎమిగినుల్లో ఉన్నటువంటి ప్రజలందరిపై నీ కారుణ్యమృతాన్ని కురిపించు, వల్ల అందరి మధ్య ఐక్యతను పెంపొందింపజేయు, వల్ల మా అందరికీ ఇహపర సాఫల్యాలను ప్రసాదించు, వల్ల అల్లా మా రాకపో
ఉపకరణ స్వీకరించు వల్ల, అల్లా రియాకార్ నుంచి మమ్మల్ని కాపాడు వల్ల, వల్ల అతి శ్రేష్టమైనటువంటి నీ దైవతల సమావేశంలో నన్ను గురించి ప్రస్తావించు వల్ల. ఆమీన్ సుమ ఆమీన్ సుమ రబ్బి రబ్బిల్ ఇస్తమై సఫున్ అస్సలాము అలల్ ముర్సలిన్ వల్హమ్దుల్లాహి రబ్బిల్ ఆలమీన్ ఆమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.